షుగర్ వ్యాధి అంటే ఏంటి? డయాబెటీస్ వస్తే జీవితాంతం ఎందుకు బాధపడాల్సి వస్తుంది? అసలు డయాబెటీస్ వచ్చిన వాళ్ల ఒంట్లో ఏం జరుగుతుంది? కొంతమందికి షుగర్ వల్ల కాలి వేళ్లు లాంటివి తీసేసిన సందర్భాలు మీరు చూసే ఉంటారు. ఇంకొంతమంది జీవితాంతం ఇలా సొంతంగానే ఇంజెక్షన్లు చేసుకోవడం కూడా చూసుంటారు. ఇలా ఎందుకు చేయాల్సి వస్తుంది అనేవి చాలా డీప్గా ఈ వీడియోలో చూద్దాం. 2016 షుగర్ వ్యాధి మన దేశంలో 6.5 కోట్ల మందికి ఉంది. 2020 షుగర్ అటాక్ అయిన వాళ్ల సంఖ్య 7.5 కోట్ల మందికి చేరింది. ఫ్యూచర్లో షుగర్ అటాక్ అయ్యే వాళ్ల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంటుందని ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ చెబుతుంది. షుగర్ ఎలా అటాక్ అవుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. మనకి రోజు ఎనర్జీ కావాలంటే ఏం చేస్తాం? తరచుగా ఫుడ్ తింటూ ఉంటాం. ఇలా మనం తిన్న ఫుడ్ జీర్ణమై అందులో ఉండే కార్బోహైడ్రేట్స్ను మన చిన్న ప్రేగులో ఉండే మెకానిజం సింగిల్ షుగర్ మాలిక్యూల్స్గా మారుస్తుంది. దీన్నే గ్లూకోజ్ అంటారు. ఫుడ్ తీసుకున్న ప్రతిసారి ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కరిలో జరుగుతుంది. సరే, ఇలా రక్తంలోకి గ్లూకోజ్ రాగానే ఆ రక్తం ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథిలోకి వెళ్తుంది. కాబట్టి అది రక్తంలో గ్లూకోజ్ వచ్చిందని గమనించి ఇన్సులిన్ అనే హార్మోన్ను రిలీజ్ చేసి బ్లడ్లోకి వదులుతుంది. ఇలా బ్లడ్లో ఉన్న గ్లూకోజ్కి ఇన్సులిన్ కలపడం వల్లే ఆ గ్లూకోజ్ మన ప్రతి కణంలోకి వెళ్తుంది. దానివల్ల మనకు ఎనర్జీ వచ్చి బాడీ ఫంక్షనింగ్ బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా జరగడం వల్లే మనం ఎనర్జెటిక్గా ఉండి అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. ఒకవేళ మనం తిన్న ఆహారంలో పొరపాట్ల వల్ల ఒక్కసారిగా హై గ్లూకోజ్ లెవెల్స్ రక్తంలో చేరినా కూడా ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ వల్ల రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోకుండా కంట్రోల్ చేయబడుతుంది. ఎప్పుడూ హెల్దీ గ్లూకోజ్ లెవెల్స్ రక్తంలో ఉండేలా ఇన్సులిన్ సహాయపడుతుంది. సరే, ఇప్పుడు షుగర్ వ్యాధి గురించి తెలుసుకుందాం. షుగర్ వ్యాధి అనేది మోస్ట్ కామన్గా 2 రకాలు, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే మనం ఇందాక చెప్పుకున్న క్లోమ గ్రంథి అంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ను రిలీజ్ చేయకపోవడం. ఈ ప్రాబ్లం ఇక జీవితాంతం అంతే ఉంటుంది. అంటే టైప్ 1 డయాబెటీస్ ఉన్నవాళ్ళు చనిపోయే వరకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూనే ఉండాలి. ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు చర్మంలో ఇన్సులిన్ను రోజూ ఇంజెక్ట్ చేసుకోవాల్సిందే. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది పిల్లల్లో లేదా యువకుల్లో ఎక్కువగా వస్తుంటుంది. ఈ టైప్ 1 డయాబెటీస్లో ఏం జరుగుతుందంటే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ రిలీజ్ చేసే మెకానిజం దెబ్బతింటుంది. ఇలా జరగడానికి ఖచ్చితమైన కారణాలు లేవు. మరి బ్లడ్లోకి ఇన్సులిన్ రిలీజ్ అవ్వకపోతే రక్తంలో గ్లూకోజ్ సరిగ్గా కణాలకి అందదు. దీంతో ఎనర్జీ కూడా రాదు. ఇక రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకుండా షుగర్ లెవెల్స్ పెరిగిపోతూనే ఉంటాయి. ఇలా రక్తంలో షుగర్ పెరిగిపోవడం వల్ల బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాల గోడలను దెబ్బతీస్తుంది. ఇలా కొంతకాలం జరుగుతుంటే అది హార్ట్అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్, కంటిచూపు కోల్పోవడం వంటివి జరగచ్చు. కాబట్టి టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ను తీసుకోవాల్సి ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ రిలీజ్ అయినా అది ఇందాక మనం చెప్పుకున్నట్లు కరెక్ట్గా పనిచేయదు, లేదా తక్కువ మొత్తంలో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. మామూలుగా మన ఇళ్లలో ఉండే పెద్దవాళ్లలో అందరికీ ఈ టైప్ 2 డయాబెటీసే ఉంటుంది. ఇక్కడ రక్తంలోని గ్లూకోజ్ అనేది మన కణంలోకి ప్రవేశించాలంటే ఒక పని జరగాలి. ఇన్సులిన్ వచ్చి కణం యొక్క రిసెప్టర్లోకి వెళ్తేనే ఆ కణంలోకి గ్లూకోజ్ వెళ్ళగలుగుతుంది. అంటే ఆ కణానికి ఇన్సులిన్ అనేది ఒక కీలాగా పనిచేస్తుందన్నమాట. ఆ ఇన్సులిన్ అనే కీ లేకపోతే రక్తంలోని గ్లూకోజ్ను మన కణాలు గ్రహించలేవు. దీని రిజల్ట్ ఏంటంటే గ్లూకోజ్ అంతా బ్లడ్లోనే పేరుకుపోతుంది, మనకు ఎనర్జీ మాత్రం రాదు. దీన్ని హైపర్ గ్లైసిమియాగా పిలుస్తారు. ఇది టైప్ 2 డయాబెటీస్. ఇలా రక్తంలో పెరిగిపోతున్న షుగర్ను కిడ్నీలు వేరు చేస్తుంటాయి. బ్లడ్లో షుగర్ను ఎక్కువ వాటర్ రూపంలో వేరు చేసి యూరిన్గా బయటకు పంపిస్తాయి. దానివల్ల ఒంట్లో నీటి శాతం తగ్గిపోతూ వెంటనే దాహం వేస్తుంటుంది. వాటర్ తాగితే వెంటనే మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. అందుకే షుగర్ పేషెంట్స్ ఎక్కువగా యూరిన్ పాస్ చేస్తుంటారు. ఇలాగే తరచూ ఆకలి కూడా అవుతుంటుంది. ఎంత తిన్నా సరే ఒంటికి పట్టదు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గ్లూకోజ్ అనేది కణాలకు అందకుండా బ్లడ్లోనే స్టోర్ అయిపోతుంటుంది. ఒకవేళ బయట నుంచి చక్కెర, స్వీట్స్ తీసుకుంటే బ్లడ్లో ఇంకా షుగర్ పెరిగిపోతుంది. అందుకే వాటికి షుగర్ పేషెంట్స్ దూరంగా ఉంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండాలంటే దానికి కూడా ఎనర్జీ కావాలి. ఇలాంటి సందర్భాల్లో గ్లూకోజ్ అంతా రక్తంలోనే స్టోర్ అయిపోతుంది, కాబట్టి బ్రెయిన్కు కూడా గ్లూకోజ్ అందదు. ముందు ఎఫెక్ట్ అయ్యేది బ్రెయినే. బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్కు గ్లూకోజ్ అందకపోతే నెర్వస్నెస్, వణకడం, కన్ఫ్యూషన్ లాంటి లక్షణాలు వచ్చేస్తాయి.
రక్తంలో కంటిన్యూస్గా గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతుంటే బ్రెయిన్లో న్యూరాన్స్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఫలితంగా ఆ వ్యక్తి స్పృహ తప్పిపోవడం, డయాబెటిక్ కోమా వంటివి ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా వీళ్ళకి ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు అవి తొందరగా మానకపోవడం లాంటివి జరుగుతుంది. ఏళ్ల తరబడి షుగర్ ఉన్న వాళ్ళకి అరికాళ్లలో నాడులు దెబ్బతినిపోయి స్పర్శ తెలియకుండా అవుతుంది. పుండ్లైతే నొప్పి కూడా సరిగ్గా తెలియదు. ఆ పుండ్లు ఎంతకీ తగ్గకపోగా పెద్దవి కూడా అవుతూ ఇంకా ఎక్కువగా ఇన్ఫెక్షన్ని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఆ పార్ట్ని తీసేస్తుంటారు. మొత్తానికి షుగర్ వ్యాధి రాగానే అప్పటికప్పుడు ఇవేమి జరిగిపోవు. సరిగ్గా డైట్ మెయింటైన్, ఎక్సర్సైజ్లు చేస్తూ, మందులు వాడుతూ కంట్రోల్లో ఉంచుకుంటే పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ నిర్లక్ష్యం చేస్తుంటే మాత్రం షుగర్ వ్యాధి మెదడు నుంచి కాళ్ళ వరకు ప్రతి భాగాన్ని నాశనం చేసేస్తుంది. ఇది డయాబెటిస్ ఉన్న వాళ్ళ ఒంట్లో ఏం జరుగుతుందనే దానిపై మా ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, డీటీ డెలిషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బీపీ ఉన్న వాళ్ళకి ఒంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.